యన్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ గత కొద్ది రోజులుగా దేవర షూటింగ్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీకాన్ కు షూటింగ్ లో గాయాలవ్వడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది వచ్చింది ఈ కారణంగానే దేవర షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు దీంతో ఆ ప్రభావం సినిమా విడుదల డేట్ పై కూడా పడింది ఏప్రిల్ ఐదున రావాల్సిన దేవర అక్టోబర్ పదికి షిఫ్ట్ అయింది అయినా కూడా అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సైఫ్ అలీఖాన్ షూటింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది త్వరలోనే గోవాలో ఎన్టీఆర్ సైఫ్ కీలకమైన సన్నివేశాలను షూట్ షూట్ చేయబోతున్నారు అక్కడే ఒక సాంగ్ కూడా జాన్విలపైన్ డేట్ల విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందట గతంలో కూడా కొన్ని కీలక షెడ్యూల్స్ గోవాలో చిత్రీకరించారు ఇక ఇప్పుడు మరోసారి గోవాకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు దేవరా ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి దేవరా షూటింగ్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టుగా టాక్ ఉంది దీంతో బాహుబలి తరహాలోనే ఎన్టీఆర్ పాత్రను చూపించబోతున్నాడట కొరటాల ఫస్ట్ పార్ట్ లో కొడుకు క్యారెక్టర్ హైలైట్ చేసి సీక్వెల్ లో తండ్రి క్యారెక్టర్ ని రివీల్ చేసి పార్ట్ టూ కి లీడ్ ఇవ్వనున్నట్లు సమాచారం జరుగుతోంది కాబట్టి ఈసారి కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది అలాగే మరో కీలక పాత్రలో శృతి మరాఠే నటిస్తోంది